శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. ఈ ఆల్బంకు ఒక చరిత్ర ఉంది. అది దానికి సంబంధించినటువంటి వివరాలు నేను చెప్పటం కంటే సింగీతం గారు చెబితే బాగుంటుంది. సింగీతం శ్రీనివాసరావు గారు, నాకు ఇది ఈరోజు ఒక చాలా థ్రిల్లింగ్ డే. ఎందుకంటే పిక్చరు డైరెక్ట్ చేస్తాం, స్క్రీన్ ప్లే చేయడం అన్నీ కూడా అలా ఉండగా మహానుభావుడు, అద్భుత సంగీత దర్శకులు, గాయకులు మా గురువు గారు సాలూరు రాజేశ్వరరావు గారి మీద ఒక మ్యూజికల్ ఆల్బమ్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కలలుకంటున్న ఆ కళ ఇవాళ అది నిజమై ఇవాళ ఇంతమంది సంగీతాభిమానుల మధ్య ఆవిష్కరించబడ్డాం అనేటటువంటిది అది ఒక మర్చిపోలేని ఆనందంగా ఉంది. చాలామంది అడిగారు అదేమిటి రాజేశ్వరరావు గారికి మీకు ఏమిటి సంబంధం, ఈ అనుబంధాలు ఏమిటి, ఎక్కడ ప్రేరణ, ఎవరిది స్ఫూర్తి అని చెప్పి చాలామందికి తెలియని విషయాలు. అది నేను నిజంగా ఆ చరిత్ర అంతా చెప్పుకుంటూ పోతే ఈ పాటలు మీరు రేపే వింటారు. అందుకని ఆ సమయం ఎంత అయింది తెలుసు కనుక దానిని కట్ షార్ట్స్గా యాజ్ అ డైరెక్టర్ ఎక్కువ లెంగ్త్ కనుక వస్తే కట్ చేయడం మాకు తెలుసు. సో అలా చేసుకొని చెప్తాను. రాజేశ్వరరావు గారిని ఫస్ట్ ఎలా మీట్ అయ్యింది, ఎలాగంటే లక్షలాది మంది ఆయన అభిమానుల్లాగే నే కూడా 65 సంవత్సరాల ముందు, అంటే నాకు ఇప్పుడు 77, అప్పుడు చూసుకోండి మా ఊళ్ళో టెంట్ సినిమాలో మా అమ్మ ఒడిలో కూర్చొని కృష్ణలీలలు చూస్తుంటే ఇంత అద్భుతంగా పాడినటువంటి ఈ అబ్బాయి ఎవరా అని చెప్పి ముగ్ధున్న అలా చూశాను. ఆ ఇంప్రెషన్ అలాగే కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఆయన చల్లగాలిలో కలగంటి తుమ్మిద ఒకసారి బాల సరస్సు దగ్గర చెప్పింది, అవి ఎక్కడ కనుక రికార్డులు వేస్తే అక్కడ విండి ఒక రక వీరాభిమానిగా తయారయ్యి ఎక్కడెక్కడ వింటి ఈయన ఎక్కడైనా ఒకసారి కలుసుకోవాలి అని చెప్పి అనుకోవడం తప్ప జరగలేదు. కానీ అవకాశం వచ్చింది. డిగ్రీ చదువుల కోసం నేను ప్రెసిడెన్సీ కాలేజీకి వచ్చాను, విక్టోరియా హాస్టల్లో ఉన్నాను. రాగానే 2 వారాలకు ఫస్ట్ ప్రోగ్రామ్ రాజేశ్వరరావు గారు ఎక్కడున్నారో కనుక్కున్నాను. ఆయన ఎల్డామ్స్ రోడ్లో ఇప్పుడున్నటువంటి ఇల్లు మీకు చాలా పునాదులు వేస్తున్నారు, ఇక కట్టలే అదే వీధిలో ఒక కటకటాలు ఉన్న ఒక చిన్న ఇల్లు అక్కడ ఉన్నారో తెలిసి అక్కడికి వెళ్ళాను. 10:30కి వెళ్తే ఆయన రికార్డింగ్కి వెళ్ళారు, రాలేదు. 1 గంట వరకు వెయిట్ చేశాను అక్కడ ఆయన చూడడానికి. కరెక్ట్గా ఒక కారు వచ్చింది, రాజేశ్వరరావు దిగారు. దిగిన తర్వాత నమస్కారం అండి, ఎవరు అన్నారు. నేను ప్రెసిడెన్సీ కాలేజీ, మీ సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాను. ఏమిటో ఆయనకి ఇన్స్పిరేషను, ఒక్కొక్కప్పుడు ఆయన మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ సంగీతం అనగానే ఆ గేట్లో అంత నేను వీధిలో ఆయన గేట్ దగ్గర వచ్చి అంత అలాగా అని చెప్పి ఈ 2 చేతులతో రిథమ్స్ వేస్తూ ఎక్స్క్విజిట్ పర్ఫార్మెన్స్, ఓ కోన దాటి రాబో ఈ చందమామ, కొండ దాటి రాబో ఈ చందమామ. ఇప్పుడే రికార్డ్ చేసి వస్తున్నాను మల్లీశ్వరుల పాట అన్నారు ఆయన. ఫస్ట్ టైము నేను ఆయన గొంతు విన్నది. ఆ రకంగా దిగ్భ్రమ చెంది. తర్వాత వెళ్ళిపోయారు, ఎత్తిపి రారు బయటికి. మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు సాటర్డే, నెక్స్ట్ డే సండే వస్తే ఉంటారనుకున్నాను. సండే వచ్చాను, 10:30 వస్తే ఇప్పుడు రాలేదు, 11:30 వచ్చారు. ఎవరు ఉన్నారు, నిన్ననే కదండి వచ్చాను నేను మీతో మాట్లాడాను, ఎందుకు నన్ను ఊరికే డిస్టర్బ్ చేస్తారు, మీకేం పది లేదా అని చెప్పి గెట్అవుట్ అన్నాడు ఆయన. నన్ను స్ట్రైట్గా గెట్అవుట్ అనిపించుకున్నాను. అంటే నేను డౌన్ అయినవాడి, మళ్ళా 2 వారాలకు తయారు అక్కడ నేను. ఈ రకంగా మూడ్ ఉన్నప్పుడు మాట్లాడుతూ, మూడ్ లేనప్పుడు గెట్అవుట్ అనిపించుకుంటూ 7-8 సార్లు ఆయన బీటే కొద్ది కొద్దిగా పరిచయం అయిన తర్వాత ఒకరోజు అంత ఇదంతా గేట్లోనే ఆయన కటకాల దగ్గర పెట్టడం, నేను రోడ్లో ఒక్కసారి ఎప్పుడో ఆ చాప పెట్టుకుని హార్మోనియం మీద ఆయన కూర్చుంటుండే అప్పుడు నేను వెళ్ళాను. అది ఎందుకు అక్కడికి వచ్చింది, నమస్కారం ఇప్పుడు పరిచయం అయింది ఫేస్, రండి రండి కూర్చోండి అన్నాడు. అది నాకు ప్రమోషన్, కూర్చోండి అన్నారు అని చెప్పి. ఇక అక్కడి నుంచి ఇక ఇది ఛాన్స్ వదులుకోకూడదని నేను, అయ్యా మీరు
ఆ ఊహో విభావరి సింధు భైరవిలో వచ్చేయడం చాలా అద్భుతంగా ఉందన్నాను. అంటే నాకు సింధు భైరవి తెలుసని, నాకు రాగాలు తెలుసని ఆయనకి ఇంప్రెస్ చేయడం నేను ఆయన కథ అలా చూశారు ఆయన. అసలు సింధు భైరవిలో చేయాలని ఎలా మీకు చాలా ఐడియా వచ్చిందన్నాను. అలా చూసి అది సింధు భైరవి కాదన్నారు. ఆయనకు వ్యంగ్యంగా కొట్టెగా నోరు మూసుకో అని చెప్పేది బుద్ధులు, ఇంకొక రకంగా చెప్పేది అలవాటు అని చాలా ఉంది. కానీ తర్వాత నాకు తెలిసింది ఒక్కొక్క వ్యంగ్యంలో ఒక్కొక్క అద్భుతమైన నిజం ఉందని. సింధు భైరవి కాకపోతే ఏమిటి సార్? అది పర్షియన్ మ్యూజిక్ అన్నారు. అందులో కట్స్ ఉన్నాయి పర్షియన్లో, అది పర్షియన్లోనే ఉంది, ఈ రకంగా లేదనేది. అదేవిధంగా మరొకసారి మాకంతా మ్యూజికల్ డిస్కోర్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ అకాడమిక్గా. మోహన రాగానికి భూపాళి రాగానికి చేంజెస్ అది ఏమిటని ఆయన చెప్పారు. అది వేరు ఇది వేరు అన్నారు. అన్ని నను పాలింప నడచివ చీతివా ఇది మోహన, ఘనశ్యామ సుందరాశ్రీ ఇది భూపాలి. సార్ రెండు ఒకటే సార్, ఇది కర్ణాటకలో గమకాలు తీస్తారు అది ప్లెయిన్గా పాడతారు, రెండు సరిగా పదాసా సదాపగా రీసా ఇదే కదా సార్ మోహన అని నాకు తెలిసిన దాంతో చెప్పారు. అది కాదని ఒక అద్భుతమైన మాట అన్నారు. అంటే అప్పుడప్పుడు నాకు ఎందుకో రాజేశ్వరారికి ఎంత తెలుసు అనేటటువంటిది ఒక వేవ్లాగా ఉండేది, చాలామందికి తెలియదేమో నాకు అనుమానం. ఇంకా కూడా ఒకసారి అది ఏమిటంటే అస్థిపంజరం చూసి మనిషి ఎలా ఉంటాడో చెప్పగలరా? చెప్పలేరు. ఆరోహణ అవరోహణ క్రమాలు అనేటువంటి అది అంతే. దానిపైన రాగం అనేటటువంటిది ఎలా వస్తుందో తెలియదు. రకరకాల అంటే డిఫరెంట్ టైప్స్. అంతేకాదు ఒకే వ్యక్తి పొద్దున్న పాడిన రాగం మధ్యాహ్నం పాడాడు ఒక రాగం వల్ల ఇంకొక చాలా విషయం చెప్పారు ఆయన. అది ఈరోజు ఫండమెంటల్ రీసెర్చ్కి ఎంతైనా చేయొచ్చు, ఎవరు చేయలేదు. ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్ మ్యాన్, 50 సంవత్సరాలు కనుక చెప్పింది. ఒక రాగం పాడుతుంటే ఆ వ్యక్తికి హై బీపీయా లో బీపీయా, స్వార్థపరుడా, లేకుంటే అన్ని క్యారెక్టర్స్ చెప్పొచ్చు అతను పడే రాగాన్ని బట్టి అని ఒక మాట అన్నారు. ఇది ఎక్కడ ఈ జీనియస్ అని చెప్పి నాకు. సరే ఇది ఎక్కడ సార్ ఇది, మరి దీనికి ఏమిటి విషయం అంటే కలర్ అన్నాడు. అది అనదర్ మాట కలర్. నాకు అప్పుడు కొద్దిగా పెయింటింగ్లు చేసేవాడిని, ప్రష్యన్ బ్లూ, కోబాల్ట్ బ్లూ, ఇండిగో బ్లూ ఇవన్నీ తెలుసు. ఓహో గాగలో కలర్ ఉందని చెప్పి ఈ మధ్య నాకు తెలిసింది. ఘటోద్గజుడు యానిమేషన్ సినిమా చేస్తుంటే కృష్ణుడికి ఒక బ్లూ వేయాలని చెప్పి ఏ బ్లూ సెలెక్ట్ చేయమని చెప్పి నాకు యానిమేటర్స్ చెప్పారు. ఏదో సెలెక్ట్ చేశాను. తర్వాత అడిగాను, అయ్యా మీ సాఫ్ట్వేర్లో ఎన్ని బ్లూస్ ఉన్నాయని. మొత్తం 350 మిలియన్ బ్లూస్ ఉంటే, కలర్స్ ఉంటే అందులో బ్లూస్ మాత్రం 50 మిలియన్ బ్లూస్ ఉందని. ఇప్పుడు అర్థమైంది రాజేశ్వరరావు గారు 50 సంవత్సరాలు వెనక చెప్పిన మాట అర్థం. అంత అద్భుతమైనటువంటి మా వ్యక్తి అని. ఆ తరువాత ఈ కలర్ కనిపెట్టడం ఎలాగన్నాను. కనిపెట్టడం అంటే నా ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే వస్తుంది ఏంటి, బయట వెళ్ళి కనుక్కోవాలి ఆయన స్ట్రైట్గా అంటే గెట్ అవుట్ అనేది లేక. కానీ అది నేను స్పోర్టివ్గా తీసుకున్నాను. అప్పుడు నాకు ప్రొఫెసర్ సాంబమూర్తి గారు, విశ్వ అపారావు గారు యూనివర్సిటీ కరెక్షన్ వల్ల అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, వాళ్ళు త్యాగరాజ కృతుల్లో ఆయన అప్పుడప్పుడు త్యాగరాజ కృతుల గురించి చెప్పారు రాజేశ్వరరావు గారు. అందులో ఫిజికల్ ఇమేజరీ, ఎమోషనల్ ఇమేజరీ, స్పిరిచువల్ ఇమేజరీ అని చెప్పి పకల నిలబడి ఆ నిలబడి అలా వస్తుందట ఎదుట నీలచితే ఇది ఫిజికల్ ఇమేజర్. అటువంటి ఇన్ఫర్మేషన్ రాగా నేను వెంటనే రాజేశ్వర గారిని పరిగెత్తేది. సార్ ఈ రకంగా నాకు ఇన్ఫర్మేషన్ మీటెట్ అవును. అప్పుడు ఆయన సొగసుగా మృదంగ తాళము దమ్ అనేటటువంటి సాతో ఎలా చెప్పింది, ఇవన్నీ కూడాను ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విశదీకరించి చెప్పారు. అప్పుడు నాకు ఆయన గొప్ప క్రియేటరు నాకు ఒక ఐడియా, సార్ త్యాగరాజస్వాములు వాళ్ళ ఏజ్లో చేసుకున్నారు, మీరు క్రియేట్ చేసిన వాళ్ళే కదా, మీకు మీ క్రియేట్లో ఫిజికల్ ఇమేజ్ ఉంటుంది కదా అని నేను నాకు ప్రతి మ్యూజిక్ డైరెక్టరు ప్రతి ఇద్దరు ఒక క్రియేట్ చేస్తూనే ఉంటారు అందులో ఉంటుంది కదా అని నేను మీరు చేశారు కదా. గగన సీమన్న తేలు ఓమేఘమాల అన్నప్పుడు ఆకాశం చూపించారు కదా మీరు కూడా త్యాగరాజస్వామిలాగే అన్నాను. అక్కడ లేదు నేను చెప్పేసింది, ఆ ఊరి ఆ ఊలో ఉంది నా సైతం ఆ స్థాయి అక్కడ ఉందట. గగనసీమలో లేదు అదేమన్నా అందరూ చేసేదే ఆ ఊరి అక్కడ అక్కడ ఉన్నాడు ఇమేజరీ.
మరి ఆ గగనం మీద ఆయన వేసి పెట్టుకున్నాను అన్నారు. మరి వేసేటప్పటికే అప్పుడు ఆయన ఇంకొక మాట అన్నాడు, ఖగ్గరాజు నీ ఆనతి వినివేగచనలేదు. గగనానికి సోమలవారు గగనానికి క్లోజ్డ్ మేట్ పెట్టారు. అదేమిటి, గగనానికి ఇలకు బహుదూరం బని నాడు జగమేరడు పరమాత్మ. పరమాత్మకు హయ్యెస్ట్ నోట్ ఇచ్చాడు, గగనాన్ని కింద వచ్చాడు. ఇక్కడ గగనం అంటే పరమాత్మ, అక్కడ గగనం అంటే పరమాత్మ, ఎక్కడు సర్వాంతర్యాన్ని ఆది మధ్యాంత రహితం అనేటటువంటి అది అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. ఈ విధంగా ఎన్నెన్నో విషయాలు తెలుసుకొని ఆ తర్వాత నన్ను షోపిన్ ఆ క్యాసినో థియేటర్లో వెళ్ళి చూడండి అని చెప్పి ఒక బ్రిటిష్ కౌన్సిల్లో రమ్మని చెప్పి అక్కడ రూయిన్స్ ఆఫ్ ఏథెన్స్, మూన్ లైట్ సొనాట, బీథోవెన్, మోజార్ట్ అవన్నీ కూడా అని చెప్తూ మొత్తం మీద ఈ రకంగా కొన్ని కొన్ని చేసేటప్పటికి కొన్ని కొన్ని చమత్కారాలుగా నన్ను రీసెర్చ్ చేయమన్నారు. నాకు ప్రతిసారి ఫిలిం కంపోజర్స్ మీద ముఖ్యంగా మిగతా అందరి ఫిలిం మీద ఒక కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు తమను తక్కువ చేసుకుని ఇప్పుడు కర్ణాటక మ్యూజిషియన్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు, మేమేదో చేసుకుంటాను అంటారు. క్లాసికల్ ఆర్ట్ లెవెల్ ఫిలిం మ్యూజిక్ ఇవ్వలేదని నా బాధ. దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ క్రియేషన్ యాజ్ గుడ్ అదే. ఇప్పుడు త్యాగరాజస్వామిలో ఆయన రెబల్, ఆ రోజు లేని రాగాలన్నీ సృష్టించారు ఆయన. అంతకుముందు కాంటెంపరీ వాళ్ళంతా కూడాను ఇదేమిటి ఈయన కొత్తగా వచ్చారు ఏమేమో రాగాలు చెప్తారన్నారు. మేళకర్తలు ఏమో చేశారు ఆయన. ఈరోజు అవన్నీ క్యాన్సర్ ఆ రకమైన ఎన్నెన్నో సృష్టిస్తారు. ఆ క్లాసికల్ దీనికి ఇటువంటి వాళ్ళు సృష్టిస్తున్నారు. దానికి క్లాసికల్ రెవల్ రావాలా, ఒక మ్యూజిక్ డెవలప్ దానికి కూడా ఒకటి కావాలంటే ఆయన రాజేశ్వర గారు అడిగితే ఒకటే మాట్లాడారు, వాటికన్నటికి మేళకర్త రాజ్ఞాలని స్వరాలని ఉన్నాయి, వెస్టర్న్ మ్యూజిక్ వేరే ఇంట్రెషన్స్ ఉన్నాయి, సినిమా సంగీతానికి అటువంటి లక్షణ గ్రంథం లేదని. నాకు అది ఎలాగైనా రీసెర్చ్ చేసి కనిపెట్టాలని, ఇదే నా యొక్క ఈరోజు ఆయన నివాళిస్తున్న రోజుల్లో. ఎందుకంటే అది ఎక్కడ ఉంది, ఆ మ్యూజిక్ వేరు ఈ మ్యూజిక్ వేరు. నేను ఒక 100 సినిమా పాటలు తీసుకొని రీసెర్చ్ చేసి అందులో 80% ప్రేమ గీతాలు, 20% అన్నీ కలిపి ఉన్నాయి. ఆ 80%లో అన్నర 80% విరహ గీతాలు చూస్తే తమాషా ఊరికని ఆయనే చేయండి చూడండి అన్న రాజేశ్వరరావు గారి పర్వతం అనే చూడం. పంచమం గాంధారం పదని సరిగా పాగా ఇవి రెండు కల్పిస్తే ఒక విరహం వస్తుందని నాకు ఒక తీర్ చాలామంది చెలినికని నిజమిదని తెలుపు మహోజాబిలి నాకు ఇలా ఇది చెప్పాను రాజేశ్వరరావు గారికి. చాలా బాగుంది కానీ నేను కూడా ఒక విరహం పాట రాశాను ఇంకొక రకంగా. ఒక వ్యక్తికి వ్యక్తికి దూరం అయినప్పుడు విరహం ఉంటుంది, కానీ నేను ఒక వస్తువు దూరం అయ్యనమాట, అంటే ఒక మంచి డబ్బు లాంటిది వస్తువు దూరం అయినప్పుడు అయ్యయ్యో డబ్బుల్లో డబ్బుల్లో పో అని ఆయన చమత్కారం చేసి ఆయన చెప్పారు. ఈ రకంగా ఎన్నెన్నో చేసి మొట్టమొదటిసారి నేను డైరెక్టర్ అయినప్పుడు నా నిర్మాతలు మీరు ఎవరిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారంటే నేను చిన్నప్పటి నుంచి ఒక్కళ్ళనే ఆరాధిస్తున్నాను, ఆ రాజేశ్వరరావు గారు కనుక నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయితే అంతకంటే వాళ్ళు సంతోషిస్తారు. ఆయన ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి సార్ మీరు మ్యూజిక్ డైరెక్ట్ చేయాలంటే వాళ్ళ అసిస్టెంట్స్తో మనమే చేయాలట, వారికి ఇంకెవరు చేయకూడదట జాగ్రత్త అని చెప్పి వాళ్ళకందరికీ వార్నింగ్ ఇచ్చి వచ్చారు. ఆయన హార్మోనియం నేనే పట్టుకున్నాను. ఆ తర్వాత మొట్టమొదటి పాట నారాయణ రెడ్డి గారు రాశారు, మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితల కందని భావాలు కంటిపాపలే చెబుతాయి. సుశీల గారు అద్భుతంగా పాడారు. అది పార్ అది నేనే ఫేర్ కాపీ చేసి వచ్చాను పెద్దగా, అది సగం చేశారు. ఆయన ఇచ్చారు, అది చూడటం ఏమిటి ఫ్యూ సెకండ్స్. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి. అందరం చప్పట్లు పెట్టాం. నారాయణ రెడ్డికి బాగున్నారు, బాగున్నారు, బాగున్నారు అని హార్మని అలా పెట్టేశారు, క్లోజ్ చేసేసారు, వెళ్ళిపోయారు. నారాయణ రెడ్డి గారు సరే చరణాలు రాసుకొని అన్నారు, సరే బాగున్నాను.
ఆ సాయంత్రం ఆలోచిస్తుంటే నాకు ఒక చిన్న దుర్బుద్ధి, ఫస్ట్ పిక్చర్ నాది. ఏమిటంటే, ఈయన ఫస్ట్ రాజేశ్వరరావు గారు అంతటి మ్యూజిక్ డైరెక్టర్, నారాయణ రెడ్డి అంత రైటర్ని పెట్టుకుని ఆయన ఫస్ట్ ట్యూన్ ఇస్తే, ఈయన ఫస్ట్ లిరిక్ చేస్తే, అవి ఓకే చేస్తే నేనేమి డైరెక్టర్ నేను. కనీసం ఈయన దగ్గర ఒక 4 ట్యూన్లు లాగి, ఈయన దగ్గర ఒక 4 లిరిక్స్ లాగి జ్యూస్ లాగాలి కదా నేను ఒక డైరెక్టర్ని, నేను ఒక సబ్స్టాండర్డ్ డైరెక్టర్ని అని నాకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏం చెప్పాలో తెలియదు వాళ్ళకు. అప్పుడు సరే అంతా బాగానే ఉంది, కాదంటే ఏదో చెప్పాలి కదా, చెప్పలేదు. ఆ మాటల కన్నని భావాలు వదులు, కవితల కన్నల వాళ్ళు ముందు చెప్పి తర్వాత మాటల కన్నని భావాలు పెట్టుకుంటే బాగా ఉంటుంది అనుకున్నాను. ఐడియా వచ్చింది, కవితల కన్నని భావాలు ముందు కనుక పెడితే చాలా బాగుంటుంది అన్నాను. నాకు నేనే భుజం తట్టుకున్నాను, యు ఆర్ ఏ గుడ్ డైరెక్టర్ అని చెప్పి. నెక్స్ట్ డే నారాయణ రెడ్డికి ఫోన్ చేశాను, సార్ ఈ రకం ఐడియా వచ్చింది. ఆయన నాకు స్పాంటేనియస్గా పాట బాగా ఉంది, బాగా అన్నది, ఒకవేళ యాజ్ ఏ డైరెక్టర్ మీకు విజన్గా ఏదైనా కనుక చేంజ్ చేసుకోవాలంటే చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. బట్ డిసిషన్ ఇస్ యువర్స్. నాకు పాట బాగున్నారు, ఆయన రాజేశ్వరరావు గారిని అడిగినారు. పొద్దున్న 10:30 ఆయన వచ్చారు. ఆయన రాగానే, సార్ నేను అట్లా పాట ఒక చిన్న ఐడియా ఏమిటన్నారు. ఆ మాటల కందని భావాల బదులు కవితల కందలు, ఇప్పుడు మాటల కందని భావాలు బదులు కవితల కందని భావాలు అంటే సరిపోదు, అది ఎలా అవుతుంది అన్నాడు ఆయన. ఏం సార్ ఎందుకు కాదు అన్నాడు. కాదు కాదు, అలాగైతే కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి, మాటల కందని భావాలు మంచి మనసులే చెబుతాయి. అలా వస్తుంది ట్యూన్, ఈ సాహిత్యం అయితే అలా వస్తుంది ట్యూన్, ఆ సాహిత్యం అయితే ఇలా వస్తుంది ట్యూన్, ఏది కావాలంటున్నాడు. అలాగే నమస్కారం చేశాను. ఈ విధంగా ఎన్నో అనుభూతులు పొంది నాకు ఒక వెలుగు చూపించి ఇంత అద్భుతమైనటువంటి ఒక వ్యక్తికి నాకు ఐ బికేమ్ రిచర్ అండ్ రిచర్. ఏ రోజు నాకు తెలియనటువంటి మామూలు సంగీతం అనేది ఒక ఇటువంటి ఎక్స్పోజర్ నాకు ఇచ్చినటువంటి మహానుభావుడికి నేను ఏమివ్వగలను. కనీసం ఒక మ్యూజికల్గా ఒక ఆల్బమ్ చేద్దామని ఒక సంకల్పం. అది మొట్టమొదట వేటూరి గారు ఒక లైన్ రాసి దాన్ని మ్యూజిక్ చేసి ఒక చిన్న టెక్నికల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆయన వాయిస్ కూడా ఇందులో ఉంటేనే దీనిలో నాకు ఆ భక్తికి కరెక్టే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అది మైండ్లో వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ చూపించాను, ఆయన చాలా ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎందుకో టేక్ ఆఫ్ కాలేదు. కానీ ఏదే దైవ నిర్ణయం, ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. ఒకరోజు మల్లాది వారికి ఒకసారి ఇది వినిపించటం, ఆయన పూర్తిగా ఇన్స్పైర్ అయ్యి మీరు స్టార్ట్ అని డ్రైవ్. మాదంటే ఎగ్జామినేషన్కు వెళ్ళే స్కూల్ చిల్డ్రన్ లాగా, ఎగ్జామినేషన్ ఉంటేనే చదువుతాం, ఎగ్జామినేషన్ లేకపోతే చదవం. ఆ రకంగా మల్లాది వారికి డ్రైవ్ చేసి ఈ క్యాసెట్ చేద్దామని చెప్పి చేస్తే అప్పుడు ఒక్కొక్కరిగా రాశారు అందరు గీత రచయితలు, మహానుభావులు అందరు రాశారు. అద్భుతంగా రాశారు వేటూరి సుందరమూర్తి గారు, శ్రీ వెన్నెల సీతారామ సత్తి గారు, యాచంద్ర గారు, వెన్నెల గంటి గారు, భువనచంద్ర గారు, ఆ రకంగా వల్లగుడి మారుతీరావు గారు, భువన ఎంఎస్ మూర్తి గారు కూడా రాశారు. ఈ రకంగా నేను ఒకటి నేను సదర్శారు. ఆ రకంగానే పాడిన వాళ్ళు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు పాడు, రావు బాలసరస్వతి గారు చిన్నప్పుడు ఏ పాట తుమ్మేదో విని అబ్బా ఎవరు పాడింది అనుకుంటున్నా వారే ఈరోజు వచ్చి అది ఒక పాట పాడడం. సుశీల గారు, రాజేశ్వరరావు గారు ఎంత అభిమానించారు వాళ్ళందరూ, సుశీల గారిని, జానకి గారిని, వాణి జయరామ్ గారిని, కీరవాణి గారు ఎక్కడున్నారో కనిపించడం లేదు. ఆయా అందరు చాలా ఇది నేను మేమంతా కలిసి చేసిన ఆల్బమ్గానే నేను అనుకుంటున్నాను. అందరం కలిసి ఇంక్లూడింగ్ మీరంతా కలిసి ఒక మహానుభావుడికి ఇచ్చే నివాళిగా నేను అనుకుంటున్నాను. అంతకంటే ఏమీ లేదు, ఒకరి ప్రమేయం ఏమీ లేదు, అందరూ కలిసి ఇస్తున్నాము. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చి ఇది చేసినదానికి ఎంతో సంతోషంగా ఉంది. వాసురావుతో వెళ్ళి రాజేశ్వర గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దంపతులకి ఎదురికి నమస్కారం చేసి ఈ ఫస్ట్ శాంపుల్ వినిపించాను ఆయనకు. ఆయన చాలా సంతోషించారు, 2 విన్నారు, ఆశీర్వదించారు. పాప ఈ క్యాసెట్ రోజు ఆయన లేరు, అది కాస్త లోటుగా ఉంది. ఇది నేను చెప్పాలనుకుంది, అది నాకు ఆయన ఈ చేసింది ఆయన ఒకటి బిట్ విన్నారు, అది నాకు సంతోషం ఉంది, అది నేను చెప్పాలనుకున్నాను. నమస్కారం. న్యాయానికి వారితో నేను గడిపినటువంటి సమయంలో డిఫరెంట్ టైమ్స్లో వారి అనుభూతులు చెప్పినవన్నీ
సుమారుగా ఒక సంవత్సరం పాటు వింటూ ఉన్నది చూస్తే దాంతో పోలిస్తే తక్కువ చెప్పినట్టే. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు అని చెప్పిన మనం అందరం అనుకుంటున్నాము. అంతకు మించినటువంటి అద్భుతమైన విషయాలు ఈ మహనీయుడు సాలూరు రాజేశ్వరరావు గారి గురించి ఉన్నాయి. అవి వారి ముఖత నేను విన్నాను కాబట్టి నాకు తెలుసు. తర్వాత కార్యక్రమంలోకి పడదాం. సింగీతం శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి విషయాలు ఒక్కొక్కటి మీరు గుర్తు చేసుకుంటే దెర్ ఇస్ ఎ లాట్ టు డూ రీసెర్చ్ ఒక్కొక్క ఆస్పెక్ట్లోను. రాజేశ్వరరావు గారిని అర్థం చేసుకోవాలి అంటే ఇవి ఈ పాయింట్స్ కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అర్థమవుతాయి. మనకు కనిపిస్తున్నది వినిపిస్తున్నటువంటివి కళాత్మకమైనటువంటి వాటికి రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, శబ్దం చూసే రంగు చూసేటటువంటి ప్రకృతి వాటిలో ఉండేటటువంటి ఎత్తులు పల్లాలు ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ని జమున గారు ఇనాగరేట్ చేస్తారు. పారిజాతాల మౌన సంగీతము, వేయి ప్రాణాల వేణుగానాల గీత గోవిందము. అది తెలుగింటి కోవెల మధువులికేటి కోయిల, అది పున్నాగ పూల సన్నాయి బాల పూసంత వెన్నెల. మన సాలూరి వారి యమునా విహారి రాగాలవు ఎలా చల్లగాలిలో మాలకు నువ్వు నేర్పిన భీమ ప్లాసులు, మల్లీశ్వరికి మేఘమాలకు నువ్వు నేర్పిన ప్రేమ ఊసులు. వెన్నెల పాళితో వెళ్ళి తెరపై, వెన్నెల పాళితో వెళ్ళి తెరపై నువ్వు రాసిన చంద్రలేఖలు. దేవుల పల్లికి కోవెల కట్టిన సర్వస్వరాల చమకాలు, భావ కుసుమాల పరిమళాలతో బంతులాడిన గమకాలు. నీ బృందావని మాందరిది మా రాజేశ్వరుడందరివాడేలే గాలిలో.
సంగీతానికి సాహిత్యానికి ఎల్లలు చెరిపిన గాంధర్వం. సంగీతానికి సాహిత్యానికి ఎల్లలు చెరిపిన గాంధర్వం. జాజి పూలతో జావళి కట్టే, జాజి పూలతో జావళి కట్టే జానకదాని హార్మోనియం. ఏవి ఏవి ఆ పంచదార చిలకలు, ఎక్కడ ఎక్కడ ఆ మోహనాల మొలకలు. ఎప్పుడు మాస్టారు మళ్ళీ ఆ స్వరయుగం ఉందా లేదా ఈ జన్మకా యోగం. చల్లగాలిలో ఈ పాట రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. అయితే పాడింది ఎవరో మీకు అందరికీ క్లియర్గానే తెలిసి ఉంటుంది, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ మధ్యలో వచ్చిన బీజిఎంస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ పాటలకి పాపులర్ రాజేశ్వరరావు గారి సాంగ్సో మీరు తలలుపుతున్నారు కాబట్టి వాటి గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఇనాగరేట్ అయిందో దానికి సంబంధించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. సినిమా వాతావరణం కానీ రాజకీయ వాతావరణం కానీ లేని సభ, అంటే కల్మషం లేని హృదయాలు, కల్మషం లేని సంగీతాన్ని వినడానికి వచ్చినటువంటి తెల్లటి మనసు ఉన్నటువంటి మనుషులు, చాలా హాయిగా ఉంది వాతావరణం ఇప్పుడు విన్న పాటలాగా. దాదాపు ఒక దశాబ్దం అంతకంటే ఎక్కువ ముందు అనుకుంటాను శ్రీనివాసరావు గారికి నేను మయూరి సినిమాకి సంగీతం చేస్తున్నప్పుడు చిన్న ఉటంకింపులాగా ఇలా నాకు రాజేశ్వరరావు గారి మీద ఒక డాక్యుమెంటరీ చేయాలని ఉంది. అంటే అప్పుడు బహుశా దృశ్య రూపంగా కూడా చేయాలని అనుకున్నారు వారు, నాకు కొన్ని షార్ట్స్ కూడా చెప్పారు. చాలా బాగుంటుందండి చేస్తే అంటే అప్పుడు మీ అందరి సహకారం కావాలన్నారు. సహకారం ఏంటండి, నిజంగా అంత అందమైనటువంటి తాజ్మహల్ రాజేశ్వరరావు గారు కడుతుంటే మేమందరం కూలీలాగా పనిచేస్తాం, ఏం ప్రాబ్లం లేదన్నాను. కానీ వారు అన్నట్టుగా పరీక్షకు వెళ్ళేటప్పుడే విద్యార్థులు చదువుతారు, ఆయన అంతే మనం అందరం కూడా అంతే. ఆయన చాలా పనులలో బిజీ అయిపోయారు, ఆయన నిత్య కృషి వాళ్ళు, అంతేకాకుండా నిత్య యవ్వనుడు కూడా. హీస్ వెరీ యంగ్ అట్ హార్ట్ అండ్ హీస్ బెటర్ ప్లేస్డ్ ఫిజికలీ దాన్ సో మెనీ పర్సనాలిటీస్ లైక్ అస్. ఇప్పుడు చాలా ఫ్యూచర్లోకి ఆలోచిస్తుంటారు, ఆయన ప్రణాళికలన్నీ కూడా అంత అందంగా ఉంటాయి. గెలుపు ఓటములను కూడా ఒక చిరునవ్వుతో తీసుకోగలిగేటటువంటి మహానుభావుడు, అది చాలా గొప్ప వరం ఆయనకి, అందుకే ఆరోగ్యం బాగుందేమో. అది ఇలా జరగకుండా పోతూ ఉంది అన్నప్పుడు ఒక రోజున వచ్చి ఒక రఫ్ కట్, ఇది ఒకసారి వినాలి మీరు అని, ట్రాక్స్ అన్నీ ఆయనే పాడారు. యాక్చువల్లీ అన్ని పాటలు కూడా శ్రీనివాసరావు గారే పాడారు. ఆయన చాలా గొప్పగా పాడతారు, దాంట్లో అది నిర్వివాదమైనటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడ ఆయన పాడలేదు కాబట్టి సినిమాల్లో తెలిగిపోయి ఉండొచ్చు, చాలా బాగా పాడతారు. అందులో ఈయన వాయిస్ ఫ్రీక్వెన్సీ చాలా మటుకు రాజేశ్వరరావు గారి వాయిస్ లాగానే ఉంటుంది. ఇద్దరిది ఒక ఆల్మోస్ట్ ఫెమినైన్ ఫ్రీక్వెన్సీలో ఉండేటటువంటి వాయిసెస్. సో ఆయన ముందు రఫ్ కట్ చేసి ఇవ్వగానే, ఇప్పుడు చల్లగాలిలో మనం శాంపుల్ తీసుకున్నాం కదా రాజేశ్వరరావు గారిది, ఒరిజినల్ 78లో ఉంచి మిగతా పాట కూడా ఆ శృతిలోనే ఉండాలి. ఆ శృతిలో ఉన్నప్పుడు ఆ త్రిస్థాయిలో పాడడానికి ఎంత కష్టమో నాకు అర్థమైంది. ఆయన ఏమో చాలా ఈజీగా పాడేశారు, ఆయనకు లోవర్ ఫ్రీక్వెన్సీ తక్కువ అండ్ అప్పర్ ఫ్రీక్వెన్సీస్ వెరీ వెరీ కంఫర్టబుల్లీ హీ కెన్ సింగ్.
మీరు గమనిస్తే ఈ పాటలో కూడా ఏవి ఏవి ఆ తానన అని కింద పాడడం జరిగింది. ప్రస్తుతం వస్తున్న సినిమా సంగీతం ఫ్యాషన్ లాగా, అంటే ఇప్పుడు ఏ శృతిలో చేస్తున్నామో మనకు తెలియదన్నమాట. అబ్బాయి పైన పాడుతుంటాడు, అది కుదరదు కాబట్టి అమ్మాయి కింద పాడుతూ ఉంటుంది. సో అది వేరే దారి లేదు కాబట్టి అలా చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది కొన్నాళ్ళకి ఫ్యాషన్ కూడా అయిపోయింది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆ స్థాయిలో పాడడం చాలా కష్టం అనిపించింది, అందుకని హాయిగా మంద్ర స్థాయిలోనే చేసుకుందామని మార్చడం జరిగింది. సార్ ఇది బాగానే ఉంది, మరి మిగతా పాటలన్నీ ఆ స్థాయిలోనే మీరు చేశారు కదా, రాజేశ్వరరావు గారు చేసిన శృతిలోనే మీరు సౌకర్యంగా పాడేశారు మిగతా పాటలు, పని ఎవళ్ళు ఎవరు ఎలా పాడతారు ఇది అన్నది నాకు చాలా చాలా క్వశ్చన్ మార్క్గా ఉండిందనమాట. అందుకని నాకు ఇచ్చిన రెండు పాటలు మాత్రం సైలెంట్గా పాడేసుకొని ఇంకా మీ కష్టాలు మీరు పడండి అన్నారు. నన్ను దీని గురించి ఆయన మీరు ఎవరు పాడాలి ఏమిటి అడిగితే నేను ఏమీ చెప్పలేనండి, నాకు తెలియదు ఈ స్థాయిలో పాడేవాళ్ళు ఎవరున్నారో లేదో తెలియదు, లేదంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని పాడిన తర్వాత దాన్ని ఏదైనా శృతి మార్చుకోవడం చేసి అంత చేసినా కూడా మిక్కీ మౌస్ వాయిస్ లాగా వినపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే కనీసం రెండు మూడు ఫుల్ టోన్స్ తగ్గిస్తే కానీ పాడడం కష్టం, అంత ఆ రేంజ్లో ఆయన వాయిస్ అప్పుడు అలా ఉండేది. సో అది ఎలా చేస్తారు ఏంటో నాకు తెలియదండి, నేను ఈ రెండు పాటలు మాత్రం మీరు ఇచ్చినవి ఎలాగో కష్టపడి పాడేస్తానన్నాను పాడాను, అయిపోయింది అది. ఇప్పుడు నేను ఉబ్బుళ్ళూరుతున్నది ఏంటంటే మిగతా వాళ్ళందరూ పాడినటువంటి ఆ పాటలు వినాలని, అంటే ఎంత కష్టపడ్డారో విని ఆనందించడం కోసం కాదండి, ఐఎమ్ నాట్ ఎ సాడిస్ట్. వాళ్ళు ఎంత అందంగా పాడారో దీంట్లో ఎలా వాళ్ళ మనసును పెట్టారని, ఎందుకంటే వీళ్ళందరిలోకి ఒక విధంగా చూసుకుంటే నేను వాణి జయరామ్ గారే, రాజేశ్వరరావు గారి పరంగా చూస్తే మేము జూనియర్లని, సుశీల్ గారు ముందు అక్కడ బాల సరస్వతి గారు ఉన్నారు, సుశీల్ గారు ఉన్నారు, జానకి గారు ఉన్నారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళం మేము. వాళ్ళు ఎంతో పనిచేశారు రాజేశ్వరరావు గారితోటి, అదృష్టవశాత్తు ఆ మధ్యకాలంలో వచ్చిన మాకు కూడా పనిచేసే అవకాశం వచ్చింది. నిజంగా ఆ పాటలన్నీ ఎలా తయారయ్యాయని వినడం కోసం నేను చాలా ఆతృత ఉన్నాను. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దీన్ని సరైన వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు ఆర్కెస్ట్రేషన్ చేయడం కోసం అని, వాసు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాడికి కొంచెం కోపం జాస్తి, తన సొంత రికార్డింగ్ అయినా కూడా నచ్చకపోతే వెంటనే ప్యాకప్ అని వెళ్ళిపోతాడు. నీదేరా రికార్డింగ్ బాబు అన్నా కూడా అవునా పర్వాలేదులే అంటాడు, చాలా కోపిష్టి. ఈ మధ్య ఏమన్నా కొంచెం మెత్తబడ్డాడేమో నాకు తెలియదు. ఎంత అందంగా చేశాడంటే ఆర్కెస్ట్రేషన్, ఆయన పాటల పల్లవులన్నీ అంటే ఆ హృదయం ఇక్కడ శ్రీనివాసరావు గారిది ఉన్నది వెనుక నాకు తెలుసు, బట్ దాన్ని థియరీని ప్రాక్టికల్గా చేయడం అనేటటువంటిది ఎంత కష్టమో, ప్రతి పాటను ఈ శృతికి తీసుకురావడం, ఈ మైనర్ మేజర్ స్కేల్స్ మధ్యలో ఉంచి గ్రహభేదాలు అన్నీ చేసి మళ్ళీ పాటకు అందంగా దాన్ని అన్వయించడం, మిగతా ఇప్పుడున్నటువంటి సమాంతర సంగీతంలో ఉన్న శబ్ద ప్రకంపనలు తగ్గించి రాజేశ్వరరావు గారి గొంతులాగా మిగతావన్నీ వినేటట్టు చేయడం అనేటటువంటిది కూడా గొప్ప ప్రక్రియ. అది వాడు చాలా చక్కగా చేశాడని నేను అనుకుంటున్నాను. నిజంగా క్యూడోస్ టు వాసు ఫర్ డూయింగ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. మొదటి పాట మీరు విన్నారు, మిగతా అన్ని పాటలు కూడా అంత అందంగానూ చేశాడు తను. నేను ఇంతకంటే చెప్పదలుచుకుంది ఏం లేదు. కానీ ఒక అద్భుతమైన విషయం ఇవాళ జరిగింది ఏంటంటే, మామూలుగా సినిమాలు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అందరూ అంటారు అన్నమాట, ఆడియో సక్సెస్ అయితే సగం సినిమా సక్సెస్ అయినట్టే అని, అంటే ఇంటర్వల్ వరకు హిట్ అవుతుందన్నమాట ఆడియో సక్సెస్ అయితే. అందరూ కూడా చాలా బాగున్నాయని అంటారు ఆ పాటలు. ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్టీస్ నైట్ బాక్స్ ఆఫీస్ వస్తుంది చూడండి, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో. ప్రతి ఒక్కళ్ళు మంచి మాటలే చెప్తారు, అసలు నేను చాలా వెరైటీ అయిన మ్యూజిక్ చేశానని, వెరైటీగా పాడామని, వెరైటీగా రాశామని. ఎక్కడ పోయినా ఆ నుంచి ఆహా వరకే రావాలి, కాగుణిత నుంచే రావాలి తప్ప వెరైటీ అంటే తెలుగు తప్ప వేరే భాష ఉంటుంది అని ఒక అర్థం చేసుకోవచ్చు మనం. అసలు ఎవరు పాడుతున్నారో తెలియదు, ముందు పేర్లు వేసినా కూడాను అన్ని ఎవ్రీథింగ్ సౌండ్స్ ఇన్ ది సేమ్ ఫ్రీక్వెన్స్ బికాస్ ది కొంచెం నేను ఓపెన్గా మాట్లాడుతున్నా తప్పుగా అనుకోకండి, అంటే నేను పాడడం లేదని దుగ్ధో మాకు పాటలు రాలేదని కాదు, ఇంతకంటే మేము ఊడబొడిచేది ఏమీ లేదు, మాకు అందమైన పాటలు చాలా ఇచ్చారు అవి చాలు, చాలా రోజులు ఉంటాయి అవి. బట్ నేను అనేది ఏంటంటే ఇంత అందమైన టాలెంటు సాహిత్యం రాసేవాళ్ళు సంగీతం చేసేవాళ్ళని పెట్టుకొని ఎందుకు ఇంత నాసి రకమైన ఊర టేస్ట్తో పాటలు చేసుకుంటున్నావు నాకు అర్థం కాదు. దానికి మనమే డప్పులు కొట్టేసుకొని చాలా అందంగా ఉందని మాట్లాడేసుకోవడం, ఇంతకంటే హిపోక్రసీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంకొక నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ట్రిపుల్ ప్లాటినం డిస్క్. అసలు ఒక ప్లాటినం డిస్క్ అంటే ఎన్ని ఐటమ్స్ ఎన్ని అమ్ముడు పోవాలన్నది ఎవరికి తెలియదు. ట్రిపుల్ దీస్ ఆర్ ఆల్ పబ్లిసిటీ మాంగింగే. ఆడన్ సినిమా కూడా 100 రోజులు పోస్టర్లు వేసినట్టు ఎందుకు మనం కించపరుచుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే సంగీతం స్థాయి ఎలా తగ్గిపోతుందో అని.
ఇవాళ జరిగిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇంతవరకు ఈ ఆడియో సీడీని ఏ కంపెనీ తీసుకుని రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. ఇది దానికోసమని చేస్తున్న ప్రెస్ పబ్లిసిటీ అని మీరు అనుకుంటే నిజంగా తప్పది. అలాంటి ఉద్దేశంతో చేసినటువంటి సీడీ కానే కాదు ఇది. ఇద్దరు అద్భుతమైనటువంటి అభిరుచులు ఉన్నటువంటి వ్యక్తులు కలిసి వాళ్ళిద్దరి అభిరుచుల పోహళింపుతో తయారైన ఒక గంధర్వ గాయకుడికి చేస్తున్నటువంటి అద్భుతమైన శ్రద్ధాంజలి ఇది. ఇది రేపు ఎవరైనా తీసుకోకపోవచ్చు, దీన్ని మార్కెట్ చేయకపోవచ్చు, వేరే విషయం. ఇవాళ విన్నవాళ్ళు ఎవరైనా మాకు కావాలి మాకు కావాలని బై పోస్ట్ ఆల్సో తెప్పించుకునే అవకాశం ఉంది ఈ రోజుల్లో. సో దీని మీద డబ్బులు ఆదాయం రావాలనో లాభం రావాలనో చేసినటువంటి కార్యక్రమం కానే కాదు ఇది. చాలా ప్రత్యేకమైనటువంటి పని. అందరూ ఏమనుకుంటా అంటే రాజేశ్వరరావు గారి పాటలను రీమిక్స్ చేసుంటారేమో అని అనుకుంటుంటారు. అంత దయనీయమైన పని, దౌర్భాగ్యమైన పని ఎవరూ చేయకూడదని నేను మనసారా ప్రార్థిస్తూ, ఎందుకంటే వాటికి ఒక చరిత్ర ఉంది, అవి అలా వింటేనే బాగుంటాయి. దాంట్లో పల్లవులు మాత్రం తీసుకుని వాటిని గురించి, ఆ మహానుభావుని గురించి అందరు కవులు, శ్రీనివాసరావు గారు కూడా అద్భుతమైనటువంటి పాట రాశారు, ఆయన పాడారు, అందరు సింగర్సు పాడారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది? ఇది ఒక అద్భుతమైన పండుగ. వేదిక మీద సంగీత సాహిత్యాలకు పెద్దపీట నిజంగా వేసేటటువంటి మహానుభావులు అందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో వినపడుతుంది కదా, మీరందరూ పాటలు వింటున్నారు తప్పించి ఒక అనవసరమైన శబ్దాలు కూడా చేయలేదు. ఏదో ఒక హీరో పేరు చెప్పగానే కేరింతలు కొట్టి పరిగెత్తడాలి అక్కడి నుంచి ఇక్కడికి. మాకు భయం అన్నమాట, ఎవరి పేరు చెప్తే ఏమవుతుందో, ఎవరి పేరు చెప్పకపోతే ఏమవుతుందో. ఈ టెన్షన్లన్నీ లేకుండా రాజేశ్వరరావు అనే ఓన్లీ హీరో గురించి మాట్లాడుకునే ఒక అద్భుతమైన సభ. ది రియల్ హీరో ఎక్కడి నుంచి సంపాదించారు, ఆయన పాడిన తాన్స్ అన్ని, వారి వారి ఇంట్రొడక్షరీ స్పీచ్, దాని వెనకాతల వింటే మనకు ఎంతమంది గుర్తుకొస్తారు? ఏ బాలగంధర్వు కానీ మిగతా వాళ్ళందరూ కానీ తక్కువగా పాడలేదు ఆయన. కానీ ఎందుకు ఆయన గురించి చాలా తక్కువగా ప్రజెంట్ చేసుకున్నాడు, నాకు అర్థం కానిది ఏమిటంటే, నన్ను ఎవరు రికగ్నైజ్ చేయలేరు అని ఒక కకూన్లోకి వెళ్ళిపోయారేమో ఆయన అని అనిపిస్తుంది నాకు. నిజంగా ఏం రికగ్నైజ్ చేశారండి? జనాలు తప్పించి విని అద్భుతమైన సంగీతం చేశారు రాజేశ్వరరావు గారు. ఆయన అందమైన కళ్ళు, అందమైన ముక్కు, చాలా గొప్ప నటుడు. ఇంతతో సరిపోయింది, ఆయనకు జరగవలసిన ఏ మర్యాద జరగలేదు. కొద్ది గొప్ప నాకు దొరికిన వేదికల మీద ఆయన పాటలు వచ్చినప్పుడు మాత్రం ప్రాణం పెట్టి మాట్లాడుకుంటున్నాను, ప్రాణం పెట్టి పాడుకుంటున్నాను. చిన్న పిల్లలు పాడుతున్నారు తర్వాత జనరేషన్. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ హియర్. కళాకారులకి ఎప్పుడు గౌరవం రావాలో అప్పుడు కనుక రాకపోతే మాత్రం అది చాలా వృధా అయిపోతుంది ఆ జీవితం. ఒక విధంగా ఆయన లోపల తనకు తెలియకుండానే శారీరకమైనది కదా, మానసికమైన ఒక చిన్న రుగ్మతతో బాధపడ్డాడేమో అని అనిపిస్తుంది. అందుకని దేనికి సంబంధించినట్టుగా ఒక తామరాకు మీద, నీటి బొట్టు మీదలాగా వెళ్ళిపోయాడు ఆయన ఆఖరికి. ఎవరు ఏ విమర్శ ఇచ్చినా కూడా ఏం పట్టించుకోకుండా ఒక చిన్న ఒక టామ్ఫులిష్ బఫూనరీ చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటాను చాలు, ఇష్టం లేకపోతే పెట్టి కట్టేసి వెళ్ళిపోవడం. ఎంతమందికి తెలుసు ఆ మాయాబజార్లో ఎన్ని పాటలు ఆయన చేశారని సంగీతం గారు చెప్పేవరకు, బికాజ్ హీ వాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ విత్ ది పిక్చర్. అలా పనిచేసిన వారు, ఆయనతో మహానుభావులతో పనిచేసిన వారు, విశ్వనాథ్ గారు లాంటి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. పాడినటువంటి మహాగాయని మండలి ఉన్నారు. ఇట్ వాజ్ అ యునిక్ స్టైల్ ఆయన సింగింగ్. కానీ ఇవాళ కూడా నేను సునాద వినోదిని షూట్ చేసి వస్తుంటే వీణ పాటలు పెడితే మొత్తం 6 పాటలు ఆయన పాటలే వచ్చాయి. అండ్ ఒక్కొక్క పాట వింటున్నప్పుడు జనం కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పాడుతున్నారు. పాపులర్ కాలేదని ఎవరన్నారు, ఎవ్రీ సాంగ్ వాజ్ సో పాపులర్. ఈరోజుకి పచ్చిగా పచ్చగా మన మనసులో ఉన్నాయి ఆ పాటలన్నీ కూడా. అలాంటి కళాకారుడికి ఈ కళాకారుల కుటుంబం చేసేటటువంటి ఈ అద్భుతమైనటువంటి నివేదన చాలా అందంగా ఉంది. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, వినవలసిన వాళ్ళందరూ వింటున్నారు, వినవలసిన హృదయం కూడా పైనుంచి వింటుంది ఆయన ఇక్కడ. డెఫినెట్గా ఇక్కడ ఉన్నారు రాజేశ్వరరావు గారు. నాతో కూడా ఆయనది చాలా చాలా దగ్గర అనుబంధం, చాలా ఒక కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు నన్ను. ఇట్ వాజ్ సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ చాలా మంచి పాటలు పాడించారు నా చేత కూడా. ఈ ఆల్బంలో కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు సచ్చిదానందమూర్తి గారికి, అన్నగారు సంగీతం శ్రీనివాసరావు గారికి నేను చిర రుణగ్రస్తుండని సవినయంగా మనవి చేసుకుంటూ, మీరందరూ వెనకాల నుంచి జరిచే నా సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఇవాళ చాలా యునిక్ ప్రోగ్రామ్ ఇది, చక్కటి సంగీతం వింటున్నాం. ఇంకా మన గొడవలు, ఇంటి గొడవలు, ఫోన్లు, ఎమర్జెన్సీలు ఎందుకు చెప్పండి. ఉన్న కాసేపు హాయిగా గడిపి ఇంటికి వెళ్ళి ఇవాళ మాత్రం డెఫినెట్గా పాటలు విన్న తర్వాత అందరూ నిశ్చింతగా నిద్రపోతారని నేను చెప్పగలను. విన్నందుకు ధన్యవాదాలు. సర్వజన సుఖినో భవంతు. నమస్కారం.
తెలిసిపోయింది. అందరూ చాలా ఆర్ద్రంగా మాట్లాడుతున్నారు. కళాతపస్సు విశ్వనాథ్ గారు మాత్రం ఆయన చాలా ప్రాక్టికల్ జోక్స్ వేసే హాస్యప్రియుడు. ఆయన సంతాప సభ పరిపూర్ణంగా అనుభవించి జీవితం